నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణ అంశం అక్షర విభాగంకి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది. మనకి తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా విభజించారు అనేది ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అక్షర విభాగం, మనకి తెలుగులో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి, ఆ నుండి బండీరా వరకు. అవి వాటిని 3 రకాలుగా విభజించారు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని విడదీశారు. ఫస్ట్ మనం అచ్చులు చూద్దాం. మనకి అచ్చులు 16. అవి ఏంటంటే అరు అరు, లు లు, ఏ ఏ, ఐ ఓ ఓ, ఔ. ఇవి మొత్తం 16. ఇందులో లు అనేవి మనము ఇప్పుడు వాడుకలో లేవు. నెక్స్ట్ హల్లులు 37. క ఖ, గ ఘ, ఞ చ ఛ, జ ఝ, ఞి ట ఠ, డ ఢ, న త థ, ద ధ, న ప భ, బ భ, మ య ర, బండిర ల, హళ వ, షే ష, స హ. ఇవి మొత్తం 37. అచ్చులు 16, హల్లులు 37. మొత్తం మనకి అక్కడ 53 అయినాయి. నెక్స్ట్ మనకి ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3, 0, అరసున్నా, విసర్గం. వీటితో కలిపి మొత్తం 56 అక్షరాలు. నెక్స్ట్ మనకి అచ్చుల్ని 2 రకాలుగా విభజించారు. హ్రస్వాలు. హ్రస్వాలు అంటే ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అక్షరాలు. అంటే మనం ఒక మాత్రకాలం అంటే మన కంటిరెప్ప వేసి తీసినంత కాలాన్ని మనం ఒక మాత్రకాలం అని అంటారు. ఇక్కడ హ్రస్వాలకి ఉదాహరణగా అరు, లు, ఏ, ఓ. ఇవి హ్రస్వాలు అని అంటారు. దీర్ఘాలు 2 మాత్రకాలంలో ఉచ్చరించే అక్షరాలు. అంటే కంటిరెప్పను 2 సార్లు వేసి తీసేంత కాలం అని అర్థము. ఉదాహరణ అరు, లు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని దీర్ఘాలు అని అంటారు. హల్లులు కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. ఇక్కడ కా నుండి మా వర్గం ఉంది కదా, వాటిని 5 వర్గాలుగా విభజించారు. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. వీటిని మనం ఖచ్చిత తప్పులని కూడా అంటాము. ఫస్ట్ కా వర్గం చూద్దాం. క ఖ గ గ ఞ, దీన్ని కా వర్గం అంటారు. చ ఛ జ ఝ, ఇని చ వర్గం అంటారు. ట ఠ డ ఢ, ణ ఠ వర్గం అంటారు. త థ ద ధ, న తా వర్గం. ప ఠ బ భ, మ, ఇది పావర్గం. వీటినే మనం ఖచ్చితపలు అంటారు. వీటినే పరుషాలని కూడా అంటారు. ఖచ్చితపలని మనం పరుషాలని అంటాము. నెక్స్ట్ కఠినంగా పలికే అక్షరాలు. క చ ట త ప, ఖచ్చితపలు, పరుషాలు అని అంటారు. రెండోది తేలికగా పలికే అక్షరాలు. గ జ డ ద బ, గజడ దబలు. వీటిని సరళాలు అంటారు. మూడు వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు. ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ద ఫ భ. వీటిని వర్గయుక్తులు అంటారు. నాలుగు ముక్కు సాయంతో పలికే అక్షరాలు. ముక్కు సాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. వాటిని అవి ఏంటి, ఞ, ఇని, అణ, న, మా. వీటిని అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు. అంగిలి అంటే పైన 4 పైన ఉండేది అంగిలి, వాటి సాయంతో పలికే అక్షరాలని అంతస్తాలు అంటారు. పైన ఉంటాయి కాబట్టి వాటిని అంతస్తాలు అంటారు. వాటికి ఉదాహరణ యా, రా, బండిరా, లా, అలా, వా. వీటిని అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మాలు అంటారు. సే, ష, స, హ. వీటిని గాలి బయటికి ఊదుతూ పలికే అక్షరాలు అన్నమాట. నెక్స్ట్ పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు అంటారు.
మిగిలిన హల్లు ఏముంటాయి? పరుషాలు, సరళాలు కాకుండా. పరుషాలు అంటే ఖచ్చితబులు, సరళాలు అంటే గజట దబులు. అవి కాకుండా మిగిలిన అక్షరాలు ఉంటాయి కదా హల్లుల్లోని, వాటిని స్థిరాలు అని అంటారు. 8. కా నుండి మా వరకు గల హల్లు స్పర్శాలు అంటారు. మనకి కా నుంచి మా వరకు విభజించాం కదా, 5 వర్గాలుగా రాసాం కదా, అందులో మొత్తం కా నుండి మా వరకు అన్నిటిని కలిపి స్పర్శాలు అని అంటారు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలను బట్టి అక్షరాలని కింది విధంగా విభజించవచ్చు. 1. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు అంటారు. కంఠం అంటే మన కంఠం సాయంతో ఇవి పలుకుతాం కాబట్టి వీటిని కంఠ్యాలు అంటారు. అవి ఏంటంటే ఆ క ఖ గ గ ఞ హ విసర్గం, వీటిని కంఠ్యాలు అంటారు. 2. తాళువ, తాళువ అంటే దౌడ, దౌడ భాగంలో పుట్టే అక్షరాలని తాళవ్యాలు అంటారు. ఈ ఈ చ ఛ జ ఝ ఇని య ష, వీటిని తాళవ్యాలు అంటారు. 3. మూర్ధస్థానం, మూర్ధస్థానం అంటే శిరస్సు, శిరస్సు నుండి పుట్టే అక్షరాలని మూర్ధన్యాలు అంటారు. 6. అరు ట ఠ డ డ న ర ష ష, వీటిని మూర్ధన్యాలు అని అంటాం. నెక్స్ట్ 4. దంతాల సాయంతో పలికే అక్షరాలను దంత్యాలు అంటారు. మన దంతాలతో వీటిని పలుకుతామంట. లు లు చ చ త త ద ద న ల స, వీటిని దంత్యాలు అంటారు. 5. పెదవి సాయంతో పలికే అక్షరాలు, మనం పెదవుల సాయంతో పలికే అక్షరాలు ఉంటాయి కదా, వాటిని ఓష్యాలు అంటారు. ఉ ఊ ప ఫ బ భ మ, వీటిని ఓష్యాలు అని అంటారు. నెక్స్ట్ 6. కంఠ తాళవ్యాలు, కంఠ తాళవ్యాలు అంటే కంఠము అలాగే దౌడ సాయంతో పలికే అక్షరాలను కంఠ తాళవ్యాలు అంటారు. ఏ ఏ ఐ, వీటిని కంఠ తాళవ్యాలు అంటారు. కంఠోష్యాలు, కంఠోష్యాలు అంటే కంఠము అలాగే పెదవి సాయంతో పలికే అక్షరాలని కంఠోష్యాలు అంటారు. ఓ ఓ ఔ, వీటిని కంఠోష్యాలు అంటారు. దంతోష్యము, దంతోష్యం అంటే దంతాలు పెదవి సాయంతో పలికే అక్షరాలని దంతోష్యం అంటారు. వా, ఈ విధంగా మనకి అక్షరాలని విభజించడం అనేది జరిగింది. మనకి ఇవి బాగా వచ్చాయంటే వ్యాకరణ అంశాలు అనేవి మనం ఈజీగా చేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.